మంచి మనసున్న వ్యక్తి ఈరోజు ముఖ్యమంత్రిగా మన ఆంధ్రప్రదేశానికి మనసున్న మనిషి డబ్బున్న వారికి వెంట మనుషులు కొంతవరకు ఉంటారు కానీ మనసున్న వ్యక్తితో భగవంతుడు ఎప్పుడూ తోడు నీడగా ఉంటాడు డబ్బున్న వాడికి మనసున్న వాడికి ఉండే వ్యత్యాసం మన ముఖ్యమంత్రి మనసున్న వ్యక్తి కాబట్టి భగవంతుని నమ్ముకున్నాడు కాబట్టి ప్రజల్ని నమ్ముకున్నారు కాబట్టి ఈ కరోనాకు సంబంధించిన ఈ వైరస్ పైన అందరికన్నా ముందుగానే ఆయన మనం కలిసి జీవించాలన్నాడు దాని ప్రకారంగానే ప్రపంచవ్యాప్తంగా కూడా మనం కలిసి జీవించే పరిస్థితి మనకు వస్తుంది ఇండియాలోనే కూడా టెస్టులు కూడా ఆంధ్రప్రదేశ్లో చేసిన టెస్టులు కూడా ఎక్కడా జరగల ఇది ఒక చరిత్రను సృష్టిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అదే విధంగా డాక్టర్లు అందరూ వారు భగవంతుని స్వరూపులు డాక్టర్లు ప్రతి ఒక్కరు కూడా డాక్టర్లు దేవుళ్ళ మాదిరిగా కష్టపడుతూ సిస్టర్స్ అంతా కూడా వాళ్ళ దేవతల మాదిరిగా కష్టపడుతున్నారు ఈ శానిటేషన్ వర్కర్లందరూ కూడా ప్రతిరోజు కూడా వాళ్ళు ఏ విధంగా శుభ్రత చేస్తున్నారు వాళ్ళు ప్రాణాన్ని తెగించి చేస్తూ ఉండే కార్యక్రమాలు ఇక్కడ జరుగుతూ ఉంది ఈరోజు మనకు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు అదేవిధంగా మనకు హెల్త్ మినిస్టర్ నాని గారు మన ప్రిన్సిపల్ సెక్రటరీ జవహర్ రెడ్డి గారు ప్రతినిత్యం వీటిపైన రివ్యూ చేసేదే కాకుండా ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడమని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు నిరంతరం ఇక్కడ పేషెంట్లందరినీ అడిగినాను నేను ఒక్కరు కూడా మాకు ఫుడ్ బాగలేదని చెప్పింది కానీ మాకు ట్రీట్మెంట్ బాగా ఇవ్వటం లేదని చెప్పింది కానీ మమ్మల్ని సరిగా చూడలేదని ఎవరు ఒక పేషెంట్ కూడా చెప్పలా మీరు కూడా నాతో ఉండి తిరిగారు భోజనం కూడా చాలా చక్కగా చేస్తున్నారు కలెక్టర్ గారు భోజనం పెట్టే విషయంలో గవర్నమెంట్ 550 రూపాయలు ఒక్కొక్క వ్యక్తికి ఇస్తూ ఉండరు దాని ప్రకారంగా చక్కటి భోజనం మన ఇంట్లో కూడా మనం ఆ విధంగా భోజనాలు తయారు చేసుకోలేము నేను కూడా ఇప్పుడు తిని చూశాను చాలా బాగుంది 673 మంది డిశ్చార్జ్ అవ్వడం జరిగింది 122 మంది ఇప్పుడు ఉన్నారు దీని కెపాసిటీ కూడా 800 మంది వరకు ఉంది ఏ బెడ్ చూసినా చాలా శుభ్రతగా మన ఇంట్లో కూడా ఉండదు ఆ విధంగా బెడ్స్ ఇంత నీట్నెస్ ఎక్కడా ఉండదు అద్దం మాదిరిగా ఉంది ఎందుకంటే ప్రతినిత్యం పేదవాళ్ళ కోసం పరితపిస్తుంటాడు జగన్మోహన్ రెడ్డి గారు వారి పరిపాలనలో రాముడు పరిపాలన ఏ విధంగా ఉందో ఆ విధంగా ఉందే కానీ ఎందుకంటే ఈరోజు వీటి గురించి చెప్పాలి కాబట్టి నేను ఆ స్టేట్మెంట్ చూసి రావడం జరిగింది కలెక్టర్ గారు జాయింట్ కలెక్టర్ గారు డాక్టర్లు అందరూ కూడా మరి సుబ్బారావు కూడా చాలా చక్కగా పనిచేస్తున్నారు డాక్టర్లు అందరూ దేవుళ్ళు మాదిరిగా పనిచేస్తున్నారు బట్ జగన్ అన్న మాట ఇస్తే మడం తిప్పకుండా ప్రతి వ్యక్తిని కాపాడుకుంటూ ప్రతి ఇంటికి యజమానిగా పనిచేస్తున్న జగన్మోహన్ రెడ్డిని మీ ద్వారా భగవంతుడు దీవించాలా ప్రజలు దీవించాలని ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఆయురారోగ్యాలు ఉండి వాళ్ళ బిడ్డలకు కూడా ఎలాంటి బాధలు లేకుండా ఈ సేవ చేసే సేవా దృక్పథం కలిగినటువంటి డాక్టర్లకు అందరికీ కూడా నాకు ప్రత్యేక అభినందనలు చెప్పుకుంటూ కలెక్టర్ నిత్యం తెల్లారి రివ్యూ చేశారు నేను స్టేట్మెంట్ చూస్తేనే రమ్మంటే ఇమ్మీడియట్గా రావటం ప్రతిరోజు పేషెంట్ని చూసుకొని పోవటం ఇది మనకు ఒక జిల్లాకు ఒక వరంగా నేను భావిస్తున్నాను కలెక్టర్ గారు ఒక డాక్టర్గా ఒక అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్గా చక్కగా పనిచేస్తున్న కలెక్టర్ గారికి కూడా ప్రజల దీవెనలు ఉండాలని ప్రార్థిస్తున్నారు సార్ కొద్దిగా కలిపి